రాధ మురళి భార్య వెళ్ళే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంది. ఆవిడ రాధని పరీక్ష చేసి నెల తప్పిందని ఖాయం చేసింది. రాధ ఆనందానికి హద్దు లేదు. మనసు అసంతృప్తిని బాధని మర్చి పురివిప్పిన నెమలిలా అయిపోయింది. ఆటోలో ఇంటికి వస్తుంటే రాధకి ఈ ప్రపంచం ఎంతో అందంగా కనిపించింది. రాధకి మనసంతా పులకరించిపోతుంది. తనకి ఇక పిల్లలు పుట్టరేమోనని భయపడి దిగులు పడిన క్షణాలు కూడా ఉన్నాయి. రాధ దృష్టిలో ప్రేమించిన భర్తకి సంతానం ఇవ్వకపోతే ఆ స్త్రీ జీవితం పరిపూర్ణత లేనట్టే. రాధ ఇంటికి వచ్చేసింది. రాధకి ఎన్నో రోజుల తర్వాత ఆ ఇల్లు, ఆ పరిసరాలు ఆనందంగా అనిపించాయి. తన ఒంటరితనం తొలగిపోయినట్టుగా అనిపించింది. గదిలో గోడ మీద క్యాలెండర్ నవ్వుతూ కనిపిస్తుంటే పట్టలేని ఆనందంతో ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ పాప బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. కృష్ణకి ఆ డాక్టర్ దగ్గర నుంచే ఫోన్ చేసింది. అతను హాస్పిటల్లో ఉన్నాడన్నారు. రాధ మళ్ళీ ప్రయత్నం చేసింది. క్లినిక్ నంబర్ ఎంగేజ్ వచ్చింది. రాధకి వెంటనే వెళ్ళాలనిపించింది. చెప్పులేసుకుని మళ్ళీ అంతలోనే ఆగిపోయింది. పొట్ట మీద చేయి వేసుకుని, అమ్మో ఆటోలో చాలా కుదుపు, ఇక నేను ఆటోలో తిరగకూడదు, కారుంటేనే బయటికి కదలాలి అనుకుంది. రాధ మళ్ళీ ఫోన్ చేసింది. ఈసారి కృష్ణ పలికాడు. ఏమండి అంది. ఏమిటి రాధ అన్నాడు. మీరు ఉన్న పడంగా ఇంటికి రావాలి. ఇప్పుడా పేషెంట్స్ ఉన్నారు రాధ. ఏమిటి, అసలు ఏమైంది, ఎందుకో చెప్పు. మీకో శుభవార్త చెప్తానండి. శుభవార్త ఏమిటి? మన పుట్టిన పిచ్చి పిల్లలు ఎగురుతున్నాయా? ఇదివరకు ఇలాగే శుభవార్త చప్పున రండి అంటే పరిగెత్తుకుని వెళితే తీరా కుక్క పిల్లలు పెట్టిన సంగతి చెప్పింది. కాదండి, అన్నింటికంటే శుభవార్త. రాధకి సంతోషంతో సరిగ్గా మాట కూడా రావటం లేదు. అబ్బా చెప్పరాదు, ఇక్కడ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, వారిని చూడటం త్వరగా ముగించి వచ్చేయండి. సరే మర్చిపోరుగా. నేను మర్చిపోతే నువ్వు ఫోన్ చేసి గుర్తు చేయబోయ్ అంటూనే అతను ఫోన్ పెట్టేశాడు. రాధ కుర్చీలో కూర్చుంది. రాధ కళ్ళు కరళ పువ్వుల్లా ఉన్నాయి. కృష్ణ ఈ వార్త వినగానే ఎంత ఆనందం పొందుతాడో రాధకి తెలుసు. రాధ చెంపకి చేయి ఆనించుకుని కూర్చుంది. కొల్లేరులో ఆ రోజు యాక్సిడెంట్కి గురై శిశువుని పోగొట్టుకున్నప్పుడు కృష్ణ ఎంత బాధపడ్డాడు, తనని ఎంత బాగా చూశాడు. పిల్లలు పుట్టలేదనే బాధ అతనికి కూడా ఉందని తనకు తెలుసు. తను బయటపడి అంటుంది, అతను మాట్లాడడు, అంతే తేడా. రాధ ఇల్లుని కలయి చూసింది. తొందరలో ఇక్కడ చిన్నపాప తప్పటడుగులు, బోసినవ్వులు వినిపిస్తాయి. పిల్లలు లేని ఇల్లు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దం మహాభయంకరమైంది. ఇంటికి జీవితానికి సందడి తెచ్చేది పిల్లలే. పిల్లలు లేని జీవితం ఎడారి లాంటిదేనని రాధ భావం. కృష్ణ ఆఖరి పేషెంట్ని చూశాడు. అతని ఇంటికి బయలుదేరుతుండగా కాంపౌండర్ సేట్ గోవిందదాస్ ఫోన్ చేశారు. ఆయనకి బీపీ ఫాల్ అయిందట, మిమ్మల్ని ఒకసారి వచ్చి చెకప్ చేయమని చెప్పారు అన్నాడు. కృష్ణ లేస్తూ, లేదు నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి, రేపు ఉదయం వచ్చి చూస్తానని చెప్పు. నేను ఇంత క్రితం రాసిచ్చిన మందులే వాడమను, కదలకుండా పడుకునుండి బాగా రెస్ట్ తీసుకోమన్నానని చెప్పు. చూడు, పరమహంస గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ పాపకి ఇంజెక్షన్ ఇచ్చి టెంపరేచర్ తగ్గిందో లేదో కనుక్కుని నాకు ఫోన్ చేయి. అతను వెళ్ళబోతూ ఆగి, అన్నట్టు మర్చిపోయాను, శర్మగారి భార్యకి మందులు పంపిస్తానని చెప్పాను, ఈ క్యాప్సిల్ తీసుకువెళ్ళి ఇవ్వు, ఇంకో రెండు రోజులు భోజనం చేయొద్దన్నానని చెప్పు. ఓకే నేను వెళ్తున్నాను. అతను వెళ్ళబోతుండగా ఇంతలో ఫోన్ గణగణా మోగింది. కాంపౌండర్ తీశాడు. హలో రాజారాం గారా, అయ్యగారు లేరండి అతను అంటుండగానే ఆ పేరు వినగానే కృష్ణ గబాలను వచ్చి ఫోన్ తీసుకున్నాడు. హలో అన్నాడు. డాక్టర్ గారా, త్వరగా రావాలి, కళ్యాణి గది తలుపులు వేసుకుంది, తీయటం లేదు, లోపల నుంచి మూలుగు వినిపిస్తోంది, ఎంత బాధినా తలుపులు తీయటం లేదు. డాక్టర్ మీరు త్వరగా రావాలి, త్వరగా రండి ప్లీజ్. ఆయన గొంతులో దుఃఖం రద్దలవడానికి సిద్ధంగా కంపించిపోతోంది. నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు భయపడకండి, నేను క్షణంలో వచ్చేస్తున్నాను అన్నాడు కృష్ణ. చప్పున రండి డాక్టర్, వెంటనే రండి, ఆయన ఏడుపు గొంతుతో అనేసి ఫోన్ పెట్టేశాడు. కృష్ణ బయటకు వచ్చాడు. అతను అన్నట్టుగానే 10 నిమిషాలలో కారులో కళ్యాణి ఇంటి ముందుకు వచ్చి ఆగాడు. కారు తలుపు తీసుకుని పరిగెత్తినట్టుగా లోపలికి వెళ్ళాడు. అక్కడ హాల్లో ఎవరూ లేరు. కృష్ణ వేగంగా మెట్లెక్కి పైకొచ్చాడు. అందరూ కళ్యాణి ముందే మూగి ఉన్నారు. అందరి ముఖాల్లోనూ నిస్సహాయత, భయం కనిపిస్తున్నాయి. రాజారాం గారు కృష్ణని చూడగానే ఎదురొచ్చారు. చూడు బాబు, లోపల ఏం ప్రమాదం జరిగిపోతుందో నాకేం తెలియటం లేదు. ఇంత క్రితం వరకు కళ్యాణి మూలుగు వినిపించింది, ఇప్పుడు అది కూడా వినిపించటం లేదు. ఈ దరిద్ర తలుపు రావటం లేదు, కళ్యాణి పలకటం లేదు. ఆయన అంటుండగానే కృష్ణ వెళ్ళి తలుపు బాదాడు. కళ్యాణి, కళ్యాణి,
అతని గొంతు కూడా ఆతురతగా ఉంది. కళ్యాణి అరిచినట్టే పిలిచాడు. ఎవరు? ఆ గొంతు నీరసంగా వినిపించింది. నేను కృష్ణని, తలుపు తీయి. కళ్యాణి గొంతు వినగానే రాజారాం గారి కళ్ళలో ఆతురత తగ్గి సంతోషం కనిపించింది. డాక్టర్ గారి గొంతు వినగానే కూతురు పలకటం ఆయన గమనించాడు. తలుపు తీయి కళ్యాణి అన్నాడు. వస్తున్నా. 10 నిమిషాల తర్వాత కళ్యాణి తలుపు తీసింది. కళ్ళు ఏడ్చినట్లుగా ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. జుట్టు రిబ్బన్తో కట్టుకుని ఉంది. ముఖం నలిగినట్టుగా ఉంది. మనిషి నిలబడలేనట్లు తలుపుకు ఆనుకుని ఉంది. ఏమిటి, అందరూ ఇలా మూగారు ఎందుకు డాడీ? ఏమైంది అంది. అమ్మా, కళ్యాణి రాజారాం గారి దగ్గరకు వెళ్తుంటే కృష్ణ ఆయన చెయ్యి మీద చెయ్యి వేసి ఆపారు. ఆ సంకేతం గ్రహించిన ఆయన ఆగారు. ఆదుర్ద కనబరచనేలేదు. కృష్ణ అన్నాడు, ఏం లేదు కళ్యాణి, నేనొచ్చాను, నిన్ను పిలిచాను, నువ్వు పలకలేదు, అందుకని నాకు భయం వేసి వీళ్ళందరినీ పిలిచాను. ఇదంతా నేను చేసిన గలాభాయే. కళ్యాణి చూపు స్థిరంగా లేదు, నవ్వుతూ అంది. బాగుంది, డాక్టర్ గారికి భయమే. ఆ నవ్వు కూడా సహజంగా లేదు. నేను డాక్టర్గా నీ దగ్గరికి రావటం లేదని ఎన్నోసార్లు చెప్పాను. స్నేహితుడిగా ఆదుర్దా పడటంలో అసహజమేమీ లేదుగా. నా పిరికితనంతో మీ డాడీని భయపెట్టేశాను. కృష్ణ రాజారాం గారి వైపు తిరిగి, చూశారుగా కళ్యాణికి ఏమీ లేదు, నేనే గాబరా పడ్డాను, ఐఎమ్ సారీ అన్నాడు. నేను నిద్రపోతున్నాను, నాకు పిలిపేది వినిపించలేదే అంది కళ్యాణి. రాజారాం గారికి కూతురు చెప్పింది నిజమేనేమో అనిపించింది. కళ్యాణికి చిన్నప్పటి నుంచి నిద్రలో కలవరింతలు అలవాటే. ఇంతలో ఫోన్ వచ్చింది. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని ఆయన వెళ్ళిపోయారు. కృష్ణ లోపలికి వచ్చాడు. కూర్చోబోతూ ఆగి కళ్యాణిని చూస్తూ, అదేమిటి, కుడిపక్క నుదుటి మీద నుంచి అలా చెమట కారుతోంది అన్నాడు. చెమట? ఏది? లేదే. అబ్బే, ఇదా, నేను ఇప్పుడే ముఖం కడుక్కుని వచ్చాను, సరిగ్గా తుడుచుకోలేదు అంటూ కొంగుతో తుడిచేసుకుంది. అయినా చెమట నీళ్ళలో దిగజారుతూనే ఉంది. అవునవును, బాగా ఉక్కగా ఉంది, నాకు కూడా చెమట బాగానే పోస్తోందిలేండి అన్నాడు. అతను కళ్యాణి దగ్గరగా వచ్చాడు. కళ్యాణి కనురెప్పలు ఎత్తి కళ్ళు పరీక్ష చేశాడు. ఏమైంది, అలా చూస్తారే? ఏం లేదు, నీ కళ్ళు ఎర్రగా ఉంటేను కళ్ళకలక వ్యాధి ఏమైనా వస్తుందేమోనని. లేదు లేదు, నేను రాత్రులు సరిగా నిద్రపోవటం లేదు అందుకని. ఐసీ, నేను కూడా అదే అనుకున్నాను. అతను వెళ్ళి కూర్చుంటూ, కళ్యాణి మంచినీళ్ళు కావాలి అన్నాడు. ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడే తెస్తాను అంటూ గబగబా వెళ్ళింది. అతను కళ్యాణి నడకని వెనక నుంచి గమనిస్తున్నాడు. కళ్యాణి నడక ఎప్పటిలా రాజహంసలా వయ్యారంగా హుందాగా లేదు. ఆ పాదాలు నిద్రలో లేచిన పసిపాప తప్పటడుగుల అస్తవ్యస్తంగా ఉన్నాయి. కృష్ణ కళ్యాణి అక్కడి నుంచి వెళ్ళగానే గభాలన బాత్రూంలోకి వచ్చాడు. అక్కడ బేసిన్లో రక్తపు మరకలు కనిపించాయి. వాటిని పరీక్షగా చూసిన అతను నిట్టూర్చాడు. తిరిగి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. కళ్యాణి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. నువ్వే తీసుకురావాలా, గౌరీకి చెప్పకూడదు అన్నాడు. మీకు కాఫీ కానీ మంచినీళ్ళు కానీ నేనే స్వయంగా నా చేతులతో ఇవ్వాలనిపిస్తుంది అంది. కృష్ణ మంచినీళ్ళు అందుకుంటూ కళ్యాణి చెయ్యి పట్టుకుని గోల్డ్ పరీక్ష చేశాడు. ఏమిటిది అంది. ఏం లేదు కళ్యాణి, నీ చేతి గోల్డ్ రంగు వేయకుండా ఉంటేనే సహజమైన కలర్తో అందంగా ఉంటాయి సుమా అనిపిస్తోంది అన్నాడు. భలే వారే, డాక్టర్ గారు ఈ పరీక్షలు కూడా చేస్తారని నాకు తెలియదే అంది నవ్వుతూ. ఏ, డాక్టర్ మనిషి కదా, నేనేం చేయను, అందమైన ఆడపిల్ల చూపరుల దృష్టిని అయస్కాంతంలా అలా లాగేస్తుందనుకుంటా. అందమా, కళ్యాణి విరక్తిగా నవ్వింది. కృష్ణ, నన్ను చూస్తే మీకేమనిపిస్తుంటుంది అని అడిగింది. చెప్పలేనంత అదృష్టవంతులని. ఏ, మీకేం తక్కువ, అందం, ఐశ్వర్యం, కీర్తి ప్రతిష్టలు, మీ పాదాక్రాంతాలు, కంటికి రెప్పలా చూసుకునే తండ్రి, అన్నింటికీ మించి మీలాంటి మంచి ఫ్రెండ్, అవునా? కళ్యాణి విరగబడి నవ్వింది. అవును, నాకు చిన్న సందేహం, మీరు నాకు నిజంగా ఫ్రెండ్ అయితే ఒకసారి మీరు అని ఇంకోసారి నువ్వు అని ఈ భేదాలేమిటి, ఇందులో ఏది నిజం? మీరు అనే మర్యాద, నువ్వు అనే చనువ? రవంతైనా తికమక పడకుండా చిరునవ్వుతో చూశాడు అతను. రెండూ నిజమే. రెండూ ఎలా సాధ్యం? నిలదీసినట్టు అడిగింది. ఎందుకు సాధ్యం కాదు? మీలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒక వ్యక్తి అపురూపమైన కళా తపస్వి డాన్సర్ కళ్యాణి, ఆమెను నేను మర్యాదతో మన్నిస్తాను. మరో కళ్యాణి పసిపిల్లలాంటి మనస్తత్వం కలదు. ఆ కళ్యాణిని నేను చనువుతో చూస్తాను, స్నేహపూర్వకంగా నువ్వు అంటాను. నిజంగానా? నిజంగా. మీరు మాటల్లో మహాచతురులు సుమా, జాగ్రత్త. ఒక కళ్యాణికి మీరు దగ్గర అవ్వాలని చూస్తున్నట్టున్నారు.
రెండో కళ్యాణి కూడా మీకు దగ్గర అవ్వాలని చూస్తోంది. నాకేం భయం లేదు, అప్పుడప్పుడు మిమ్మల్ని బాగా భయపెట్టాలనిపిస్తుంది, మీరు భయపడుతుంటే చూడాలనిపిస్తుంది. హతోస్మి అన్నాడు అతను. అతను అన్న అతిగిరి చూసి కళ్యాణి విరగబడి నవ్వింది. ఇంతలో ఫోన్ మోగింది. కళ్యాణి అలా నవ్వుతూనే వెళ్ళి ఫోన్ తీసి, హలో కళ్యాణి స్పీకింగ్ అంది. అవతల నుంచి హలో అని వినిపించింది. ఎవరు కావాలి? డాక్టర్ కృష్ణ గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? నేను వారి పేషెంట్ని. ఒక్క నిమిషం. కళ్యాణి ఫోన్ ఇస్తూ, కృష్ణ మీకే ఫోన్ అంది. కృష్ణ వచ్చి హలో అన్నాడు. ఒక్క నిమిషం ఎవరూ జవాబు చెప్పలేదు. అతను మళ్ళీ హలో అన్నాడు. అవతల నుంచి ఫోన్ డిస్కనెక్ట్ అయిన చప్పుడు వినిపించింది. కట్ అయింది అంటూ అతను పెట్టేశాడు. ఇంతలో రాజారాం గారు అక్కడికి వచ్చారు. అక్కడ మ్యూజిక్ వినిపిస్తోంది. కళ్యాణి నవ్వుతూ కృష్ణతో జోక్ చేస్తూ మాట్లాడుతోంది. నవ్వుతూ మామూలుగా ఉన్న కళ్యాణిని చూసిన తర్వాత ఆయన గుండెలు తేలిక పడ్డాయి. క్షణం క్రితం చూసిన కళ్యాణిలో విషాదం, నీరసం ఈ కళ్యాణిలో కనిపించడం లేదు. ఆయన కృష్ణ వైపు కృతజ్ఞతగా చూశారు. తదేకంగా చూసిన కొద్దీ ఆ క్షణంలో ఆయనకి ఆ ఇద్దరు చూడముచ్చటైన జంటగా కనిపించారు. ఆయన కళ్ళల్లో కొత్త ఆశ ఏదో తళుక్కుమంది. కళ్యాణి కృష్ణని భోజనం చేయాలని పట్టుపట్టింది. కృష్ణ చేశాడు. భోజన సమయంలో కృష్ణ మాటలతో నవ్విస్తూ కళ్యాణి చేత తనే కొసరి కొసరి వడ్డించి తినిపించాడు. రాజారాం గారు ఏమీ మాట్లాడలేదు. ఆయన ఆ ఇద్దరిని నవ్వు ముఖంతో కళ్ళారా చూస్తున్నారు. కృష్ణ ప్రవర్తన, అతని సంస్కారం, అతని రూపం ఆయనకి తృప్తిగా అనిపించాయి. కళ్యాణి పక్కన అతను ఈడు జోడుగా ఉండటం ఆయన ఎప్పటినుంచో గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ అభిప్రాయం ఇంకా ధృవపడింది. ఆయన ఆలోచనగా కూర్చుండిపోయారు. భోజనాలు అయిపోయినాయి. కళ్యాణికి గుడ్ నైట్ చెప్పి కృష్ణ మెట్లు దిగి వస్తున్నాడు. క్రింద హాలులో రాజారాం గారు అతని కోసమే వేచి చూస్తున్నట్టుగా కూర్చుని ఉన్నారు. కృష్ణని చూడగానే ఆయన లేచి నిలబడుతూ, డాక్టర్ ఒక్కసారి ఇలా రండి, మీతో నేను మాట్లాడాలి అన్నాడు. కృష్ణ ఆయన వెంటే వచ్చాడు. ఇద్దరూ ఆయన గదిలోకి వచ్చారు. కృష్ణని ఆయన కూర్చోమన్నట్టు సోఫా చూపించారు. ఆయన కూడా కూర్చున్నారు. డాక్టర్ మీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. చెప్పండి అన్నాడు అతను. కళ్యాణిని చూస్తే మీకేమనిపిస్తుంది? చాలా అదృష్టవంతురాలు అనిపిస్తుంది. ఆయన క్షణమాగి అన్నారు. ఆ అదృష్టంలో భాగం పంచుకునే అవకాశం మీకు వస్తుందంటే మీరేమంటారు? కృష్ణ చకితుడైనట్టు చూశాడు. ఆయన మాటలు అతనికి అర్థం కాలేదు. అంటే అన్నాడు, కళ్యాణిని మీరు వివాహం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇదేమిటి? నేను? కృష్ణ గాబరాగా గబాలన లేచాడు. ఆయన కృష్ణ చేయిపట్టి లాగి కూర్చోపెట్టారు. మీరు చెప్పబోయేదేమిటో నాకు తెలుసు. నేను అలాంటి దురాశపరుణ్ణి కాదు అంటారు, అంతేగా? ఆ సంగతి మీకంటే నాకే బాగా ఎక్కువ తెలుసు. మీకు ఆ ఉద్దేశం లేదని, మీరు అలాంటి అత్యాశపరులు కారని నాకు తెలుసు. అందుకే మీరు నాకు బాగా నచ్చారు డాక్టర్. కళ్యాణికి కాబోయే భర్తకి నాతో సమంగా తొలతూగే డబ్బు, అంతస్తు ఉండాలనే పిచ్చి ఆశలు, నమ్మకాలు నేనెప్పుడూ పెట్టుకోలేదు. నేను కోరుకున్నది ఒకటే, నా కళ్యాణిని నాలాగే కంటిపాపలా చూసుకునే వ్యక్తి నాకు కావాలి. నేను ఇన్నాళ్ళు అలాంటి వ్యక్తి కోసమే వెతికాను. డబ్బు, అందం, ఐశ్వర్యం, అంతస్తు ఉన్న పిల్లలు ఎంతోమంది కనిపించారు, కానీ నేను కోరుకున్న సంస్కారం, అభిమానం గల వ్యక్తి ఒక్కరూ కనిపించలేదు. మిమ్మల్ని చూసిన తర్వాత నా కళ్యాణికి భగవంతుడు సరైన వ్యక్తిని నా దగ్గరికి పంపించాడని తెలుసుకున్నాను. కృష్ణ, మీ పుట్టు పూర్వోత్తరాలు, మీ వంశ గౌరవాలు, మీ ఆస్తిపాస్తులు ఏమిటి అన్న ఆరా నాకు అవసరం లేదు. వ్యక్తిగా మీ మంచితనం, డాక్టర్గా మీ సామర్థ్యం, మా కళ్యాణికి భర్త అయ్యే అర్హతలు చాలు. మీ సమక్షంలో కళ్యాణి ఆనందంగా ఉండటం నేను స్వయంగా గమనించాను. మన కుటుంబాలలో ఆడపిల్ల తండ్రి మగపిల్లవాడిని అడగటం ఆచారం. నేను వ్యాపారవేత్త రాజారాంగా కాకుండా కళ్యాణి తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అంటే నేను, కళ్యాణి ఇద్దరం అదృష్టవంతులం అనుకుంటాం. కళ్యాణిని మీ చేతికి అప్పచెప్పేస్తే ఇక నేనేమైనా పర్వాలేదు అనే ధైర్యం నాకు వస్తుంది. కళ్యాణికి మీరంటే ఇష్టమే. ఆమె మనసు తెలుసుకోకుండా నేను అడగటం లేదు. సరే, నేను కృష్ణ కంగారుగా తడబాటుగా అన్నాడు. ఆయన కృష్ణ భుజం మీద ఆప్యాయంగా తట్టారు. నాకు తెలుసు ఇది నువ్వు ఊహించని సంఘటన అంటావని. నీ అభిప్రాయం నాతో చెప్పనవసరం లేదు, కళ్యాణితో చెప్తే చాలు. ఆయన లేచారు. కృష్ణ కూడా లేచాడు. నువ్వు ఊ అంటే నేను రేపు బ్రాహ్మణుని పిలిపించి ముహూర్తం పెట్టిస్తాను. నాకు పెళ్ళికి చాలా వ్యవధి కావాలి, ఎందుకంటే నా కూతురి పెళ్ళి
ఎవరు కనీ విని ఎరగనంత ఘనంగా చేయాలి నేను. నువ్వు కాదనవని నాకు తెలుసు. నాకు అలాంటి అపనమ్మకం ఏమాత్రం ఉన్నా అసలు ఈ ప్రసక్తే తెచ్చేవాణ్ణి కాదు. ఆయన కృష్ణ భుజం మీద చేయి వేశారు. కళ్యాణిని, ఈ ఇంటిని మీ చేతికి అప్పగిస్తే నాకు చాలా నిశ్చింతగా ఉంటుంది. ఆ నిశ్చింతని వీలైనంత త్వరగా తెచ్చుకోవాలని ఉంది నాకు అన్నారు. కృష్ణ దిమ్మెరపోయినట్టు చూస్తున్నాడు. వస్తా, గుడ్ నైట్. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కృష్ణ ఇంకా దిమ్మెరపోయినట్టే చూస్తూ బయటకు వచ్చాడు. కారులో కూర్చుని స్టార్ట్ చేశాడు. ఏం మనుషులు వీళ్ళు, తనకి పెళ్ళయిందని తెలియదా? అతనికి మనసులో ఆగ్రహం లాంటిది కలుగుతోంది. ఈ గొప్పవాళ్ళంతా ఇంతే. వాళ్ళ ఇళ్ళకి వచ్చేవాళ్ళ విషయాలు వినే తీరుబడి, ఓపిక రెండూ ఉండవు. కృష్ణ చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఒక ధనవంతుల ఇంట్లో ట్యూషన్ చెప్పడానికి వెళ్ళేవాడు. వాళ్ళ అమ్మాయికి 7 పాటు ట్యూషన్ చెప్పాడు. ఒకసారి జ్వరం వచ్చి మానేశాడు తను. 10 తర్వాత మళ్ళీ వెళితే, అసలు నువ్వు ఎక్కడుంటావో కూడా మాకు చెప్పలేదు, నీ అడ్రస్సే తెలీదు, ఇట్లా చెప్పకుండా పోతే ఎట్లా అంటూ ఆవిడ కసిరింది. తను చెప్పడానికి అవకాశం ఏది? కృష్ణకి ఇక్కడ కూడా అదే జరిగినట్టు తోస్తోంది. అతను డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నాడు. తనకి పెళ్లి కాలేదని రాజారాం గారు అనుకోవటం అతనికి ఘోరాతి ఘోరంగా కనిపిస్తోంది. అవును, ఆలోచిస్తే అందులో ఆయన తప్పేమీ లేదనిపిస్తోంది. ఒక రాజారాం గారే కాదు, చాలామందికి తనకి పెళ్ళైన విషయమే తెలియదు. తన ఇంటికి ఎవరూ రారు. రాధ ఎక్కడికి తనతో రాదు. అతనికి హఠాత్తుగా రాధ మీద చాలా కోపం వచ్చింది. దీనికి అంతటికీ కారణం రాధ. ఎప్పుడూ పార్టీలకి, ఫంక్షన్స్కి తన వెంట రమ్మంటే సణుగుడు. అక్కడందరూ డ్రింక్ చేస్తారు. సాటి ఆడవాళ్లతో ఏం మాట్లాడాలో తెలియదు. రాధ అమాయకత్వం, కలుపుగోలు లేనితనం, తనకి పెళ్ళయిందని తెలిస్తే ఎంత షాక్ అనిపిస్తుందో. ఆ క్షణం ఎదుర్కోవాలంటే అతనికి వెరుపుగా ఉంది. ఆయన ఎంత నమ్మకంగా, ఎంతో ఆశతో, ఎంత ధైర్యంగా కళ్యాణిని చేసుకోమని అడిగాడు. తనకి పెళ్ళయిందని తెలిసి ఆయన తొందరపాటికి ఆయన ఎంత సిగ్గుపడతాడో కృష్ణ ఊహించందేమీ కాదు. కళ్యాణిని తను పేషెంట్గానే చూశాడు. కృష్ణకి హఠాత్తుగా అర్థమైంది. కానీ తనను ఆయన డాక్టర్గా చూడలేదు. కూతురికి నచ్చిన వ్యక్తిగా గౌరవించాడు, అభిమానించాడు. అక్కడ వచ్చింది ఈ చిక్కు. రాజారాం గారి మనసు నొప్పించకుండా ఈ చిక్కుముడిని విప్పాలి. కళ్యాణి తనని అర్థం చేసుకోగలదు అనే ధైర్యం కృష్ణకి బాగా ఉంది. వాళ్లతో కలిసినప్పుడల్లా వాళ్ల విషయాలు వినటమే తప్ప వారికి తన విషయాలు వివరించే అవకాశం ఎప్పుడూ ఉండేది కాదు. కృష్ణ ఇంటికి వచ్చాడు. రాధ పడుకుని ఉంది. అతను లోపలికి వచ్చి బట్టలు మార్చుకుంటూ, భోజనం చేశావా అని అడిగాడు. మీరు? ఎదురు ప్రశ్న వచ్చింది. నేను చేశాను, రాజారాం గారింట్లో. ఏమైంది? రాధ దిగ్గున లేచి కూర్చుంది. చేయి చాస్తూ, విషయాలు నాకు అనవసరం, మీరెప్పుడు ఇంట్లో భోజనం చేయరో ఆ మాట తెలిస్తే చాలు అంటూ విసురుగా లేచి వెళ్ళింది. లోపలికి వెళ్ళి దడాలను శబ్దం చేస్తూ వంట ఇంటి తలుపు వేసి వచ్చింది. నువ్వు భోజనం చేశావా అడిగాడు కృష్ణ. మీకు అనవసరం. ఏమిటా మాటలు? రాధ అతని వైపు చెర్రుమన్నట్టు చూసింది. అనవసరంగా నన్ను తర్కంలోకి దింపకండి. మీరు వినరాని మాటలు వినాల్సి వస్తుంది. రాధ తీవ్రతకి అతను తెల్లబోయాడు. రాధ మంచం మీదకి వెళ్ళి ముసుగు పెట్టుకుని పడుకుంది. ఏమిటి, శుభవార్త చెప్తానన్నావు? దానికి ఇప్పుడేం తొందర? నేను బుద్ధి లేక ఏదేదో వాగుతూ ఉంటాను. చెప్పాల్సినంత ప్రత్యేకమైనది ఏదీ కాదు. రాధ, నేను డాక్టర్ని. డాక్టర్తో జీవితం అంటే ఇలాగే ఉంటుంది. నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడే ఆలోచించుకోవాల్సింది. అప్పుడు టైం లేకపోయింది. ఇప్పుడు జీవితాంతం ఆలోచించుకుంటాను. రాధ గోడవైపు తిరిగి పడుకుంది. కృష్ణ దిండు తీసుకుని యువతల గదిలోకి వచ్చాడు. అతనికి చెప్పలేనంత అలసటగా ఉంది. ఎన్నో రకాలుగా అతని మనసు చికాక్గా ఉంది. రాధ అతనిని దగ్గరికి తీసుకుని గుండెల్లో దాచుకుని సేద తీర్చేది పోయి ఇలా దూరంగా తరుముతోంది. అతని బాధ ఇంకా ఎక్కువైనట్టుగా ఉంది. ఉదయమైంది. కృష్ణ లేచాడు. రాధ లేచింది. కానీ ఎప్పటిలా అతనికి ఎదురుగా రాలేదు. కృష్ణకి వంట మనిషే కాఫీ తెచ్చి ఇచ్చింది. కృష్ణ స్నానానికి వెళితే అక్కడ టవల్ లేదు. తనే వెళ్ళి తెచ్చుకున్నాడు. అతను స్నానం చేసి వచ్చేసరికి బట్టలు సిద్ధంగా లేవు. తనే బీరువా తెరిచి తీసుకున్నాడు. రాధ గదిలో మంచం మీద పుస్తకం తిరిగేస్తూ కూర్చుంది. ఇంట్లో ఏర్పడిన నిశ్శబ్దం భయంకరంగా, ఇద్దరి మధ్య ఛేదించలేని అడ్డుగోడగా ఉంది. కృష్ణ బ్రేక్ఫాస్ట్కి వచ్చాడు. వంట మనిషి ప్లేట్లలో టిఫిన్ పెడుతోంది. అతని పక్కన రోజు రాధ కూర్చునే కుర్చీ ఖాళీగా ఉంది. అతను కూర్చుని ఇడ్లీ తినబోతూ, మీ అమ్మగారు ఎక్కడా, పిలు అన్నాడు. వంట మనిషి రాధ గదిలోకి వెళ్ళి వచ్చి, అమ్మగారికి ఆకలి లేదట బాబు అంది. ఇడ్లీ తినబోతున్న కృష్ణ గబాలన అది వదిలేసి లేచేశాడు.
బేసిన్ దగ్గరకు వెళ్ళి చేయి కడుక్కుంటూ రాధకి వినబడేట్టు బిక్కరగా, నాకు కూడా ఆకలి లేదు, నేను భోజనానికి కూడా రాను, మీ అమ్మగారికి ఆకలి వేసి తింటానని అన్నప్పుడు నాకు ఫోన్ చేయి, అంతవరకు నేను ఇంటికి కూడా రానే రాను అన్నాడు. అతను టవల్తో చేయి తుడుచుకుని యువతలకి వస్తుంటే ఇంతలో పని మనిషి వచ్చింది. వస్తూనే డాక్టర్ బాబు అంటూ అతని కాళ్ళ మీద పడి శోకాలు పెట్టసాగింది. ఏమిటి, ఏమైంది, ముందు విషయం చెప్పు, కసినట్టుగా అన్నాడు. పని మనిషి లేచి నిలబడి ఏడుపు దిగమింగుతూ, ఏం చెప్పను, నెల రోజుల క్రింద నా కూతుర్ని మీరు చెప్పిన డాక్టరమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆమె పురుడు కష్టం, ఆపరేషన్ చేయాలని అంది. పైసలు చాలా అవుతాయి, ముందు డబ్బిస్తేనే ఆపరేషన్ చేస్తాను అంది. నా మెడలో గుళ్ళగొలుసు తాకట్టు పెట్టి 1500 రూపాయలు తీసుకువెళ్ళి ఇచ్చాను. ఆమె నా బిడ్డని పొట్టకోసి పెద్ద ఆపరేషన్ చేస్తుంటేనే పోయాడట. ఏమోలే, మా దురదృష్టం అనుకున్నాం. నా బిడ్డకి ఆపరేషన్ అయింది కదా, ఆ కుట్లు మారనే లేదు, చీం పోసింది, ఒకటే జ్వరం, ఏవేవో మందులు ఇచ్చారు, ఇంటికి పొండి అవే తగ్గుతాయి అంది డాక్టరమ్మ. ఇంటికొచ్చేశాం, కానీ జ్వరం తగ్గలేదు. కాఫీ చుక్క నోట్లో పోసుకున్న వెళ్ళిపోతూ ఒకటే వాంతులు, పిల్ల పూచకి పుల్లలా అయిపోయింది. డాక్టరమ్మ దగ్గరికి వెళ్తే ఆమె మళ్ళీ మాకు కలవనే లేదు, చూసి చూసి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన కడుపు ఒత్తి చూసి అదేదో ఫోటో తీయాలన్నాడు. ఫోటో తీస్తే పొట్టలో అదేందో నాప్కిన్ అంట, మర్చిపోయారంట, అది కడుపులో ఉండిపోయిందంట, మళ్ళీ ఆపరేషన్ చేయాలని అన్నాడు. ఆ డాక్టరమ్మకి ఫోన్ చేస్తే హత్తెరి, నేను వైద్యం చేసిన మనిషిని నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు అందిట. ఆయన ఆవిడ పోట్లాడుకున్నారు. ఈయన నేను ఆపరేషన్ చేయను, ఇంకెక్కడికైనా పొండి అన్నాడు. వాళ్ళ పోట్లాటలు తీరే లోపల నా బిడ్డ చచ్చేటట్టుంది, నా కూతురికి అసలే ప్రాణం లేనంత నీరసంగా ఉంది, మళ్ళీ ఆపరేషన్ చేస్తే బతుకుతుందంటారా బాబు, మీరు ఎట్లయినా సరే నా బిడ్డను బతికించండి బాబు, చచ్చి మీ కడుపును పడతాను, నాకు ఆ బిడ్డ తప్ప దిక్కులేదు, నా మొగుడు దానికి 10 నెలలప్పుడు పోతే దాని మీద కళ్ళెట్టుకుని బతికాను, ఓరి దేవుడా నేనేం చేతురా నాయన, ఇదిగో నువ్వు ఏడవకు కాస్త ఆగు అన్నాడు కృష్ణ. అతనికి పరిస్థితి అర్థమైంది. కన్నమ్మకి ఆపరేషన్ చేసిన డాక్టర్ అతనికి మురళి ద్వారా తెలుసు. ఆమెకి ప్రాక్టీస్ బాగా ఉంది, కన్నమ్మకి కాన్పు కష్టమవుతుందనే ఆమె దగ్గరకు పంపించాడు. పేరుగల డాక్టరే అయినా ఆవిడ చాలా అశ్రద్ధ మనిషి అనే వదంతి ఉంది. కన్నమ్మ ఇప్పుడు ఎక్కడుంది అని అడిగాడు. బయట వరండాలో ఉంది బాబు. కృష్ణ నివ్వెరపోయాడు. ఏమిటి, కన్నమ్మని ఇక్కడికి తీసుకొచ్చావా కంగారుగా అన్నాడు. అవును బాబు, నాకేం పాలు పోవటం లేదయ్యా, నా బిడ్డను బతికియండి అయ్యా అంటూ మళ్ళీ ఏడుపు ప్రారంభించింది. కృష్ణ వరండాలోకి వచ్చాడు. రాధ కూడా ఈ గలబావిని అతని వెనకే బయటకు వచ్చింది. వరండాలో బల్ల మీద పడుకుని ఉన్న కన్నమ్మ శవాకారంలా ఉంది. కళ్ళల్లో కదలిక తప్ప శరీరంలో ఇంకే భాగంలో కూడా సత్తువు ఉన్నట్టు లేదు. కృష్ణ వెళ్ళి పరీక్ష చేశాడు. కృష్ణను చూడగానే, అయ్యా ఈ నొప్పి భరించలేను, చచ్చిపోయేందుకు సూది మంది ఇవ్వండి అయ్యా హీనస్వరంతో అంది. కృష్ణ గబాల వెనక్కు తిరిగి లోపలికి వెళ్ళి మురళికి ఫోన్ చేశాడు. కృష్ణ ఆవేశంగా కన్నమ్మ సంగతి చెప్పాడు. నేను ఈ కేసు బయటికి తెచ్చి కన్నమ్మ తరపున ఆ డాక్టర్ మీద దావా వేస్తాను అన్నాడు. తగ్గు బ్రదర్ తగ్గు, ఆవిడేమైనా కావాలని చేసిందంటావా, ఏదో పొరపాటు అయి ఉంటుంది, నేను కనుక్కుంటాలే అన్నాడు. వేరే వాళ్ళని ఆపరేషన్ చేయనీయకుండా ఈ గోలేమిటి, ఆ గోలకి చాలా పెద్ద కారణమే ఉందిలే, ఇదివరకు ఒకసారి ఇలాగే ఏదో అయితే 2వ డాక్టర్ ఆపరేషన్ చేస్తే ఆ పేషెంట్ ప్రాణం పోయింది, అందరూ ఈవిడిని దుయ్యబట్టారు, ఇది ఆవిడ భయం. ఆవిడకి ఈ అజాగ్రత్త ఏమిటి అసలు, బిజీ సర్జన్, ఏం చేస్తుంది, అయినా నువ్వేమిటి, డాక్టర్ వయ్యుండి ఆవిడని సమర్థించేది పోయి అలా కేసు గీసు అంటూ ఎగురుతావు. కృష్ణ లోపల ఫోన్లో మాట్లాడుతుండగా ఇంతలో వాకిట్లో కళ్యాణి కారు వచ్చి ఆగింది. డ్రైవర్ గణపతి వచ్చి ఒక కవరు రాధ చేతికిస్తూ, అమ్మాయి గారు డాక్టర్ గారికి ఇమ్మన్నారు అంటూ అందించి వెళ్ళిపోయాడు. రాధ ఒక క్షణం తటపటాయించింది. ఆ తర్వాత ఎలాంటి బెరుకు లేకుండా ఆ కవర్ చించి లోపల కాగితం తీసి చదివింది. అందులో ఇలా ఉంది, డియర్ కృష్ణ, రాత్రి నువ్వు వెళ్లే ముందు డాడీ నీతో మన పెళ్లి గురించి మాట్లాడటం విన్నాను, నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నువ్వు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్కసారి వచ్చి నాకు కనిపించి వెళ్ళాలి, నేను నీకు అద్భుతమైన విషయం చెప్తాను, నీ కళ్యాణ్. ఆ ఉత్తరం చదువుతుంటే రాధకి ఆకాశం ఫెళ్ళఫెళ్ళ విరిగి మీద పడుతున్నట్టే అనిపించింది. కాళ్ళ క్రింద భూమి కదిలిపోతున్నట్టుగా అయింది. ఒక్కసారి మహాజల ప్రళయం లాంటిది ఏదో వచ్చి రాధ మీదకి నిలువెత్తిన పడి ముంచేసినట్టుగా అనిపించింది. రాధ ఆ చీటిని
వంట మనిషికి ఇచ్చింది. గణపతి ఆ కవర్ తీసుకురావటం వంట మనిషి చూసింది. రాధ నోట మాట కూడా రాని దానిలా, అయ్యగారికి ఇవ్వు అంటూ దూరంగా ఫోన్లో మాట్లాడుతున్న కృష్ణను చూపించింది. తను తడబడుతున్న అడుగులతో తూలిపోతున్న దానిలా తన గదిలోకి వచ్చింది. గణపతి ఈ ఉత్తరం మీకు ఇవ్వమని ఇచ్చి వెళ్ళాడయ్యా అని వంట మనిషి అవతల గదిలో ఉన్న కృష్ణకి చెప్పటం రాధకి వినిపిస్తూనే ఉంది. మాట్లాడుతున్న కృష్ణ ఉత్తరం తీసుకుని చదివాడు. సరే నేనుంటాను మురళి అంటూ ఫోన్ పెట్టేశాడు. కృష్ణ చకచక వరండాలోకి వచ్చాడు. పని మనిషికి ఒక చీటీ గబగబా రాసిచ్చి ఈ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళు అన్నాడు. అయ్యా మీరు రండయ్యా అంది దీనంగా. నాకు ఇప్పుడు తీరుబడలేదు, నాకు పనుంది అంటూనే అతను వెళ్ళిపోయాడు. రాధ వాకిటి గుమ్మంలోకి వచ్చింది. పని మనిషి ఏడుస్తూ అయ్యో అయ్యగారు వెళ్ళిపోయారు, మాకు దోవ చూపిస్తారనుకున్నాను అంటూ అక్కడ నిలబెట్టిన రిక్షా అతన్ని కన్నమ్మని నడిపించడానికి సాయం రమ్మని పిలిచింది. రిక్షా అతను పని మనిషి కన్నమ్మని చెరో చేతి క్రింద ఆసరా ఇచ్చి నడిపిస్తూ రిక్షా దగ్గరికి తీసుకువెళ్ళారు. అమ్మా నెప్పే, నేను నడవలేనే కన్నమ్మ ఏడుస్తోంది. రిక్షా కదిలి వెళ్ళిపోయింది. రాధ కళ్ళ వెంట నీళ్లు కూడా రావటం లేదు. మనసు సిరలా అయిపోయింది. వాళ్ళు దిక్కులేని వాళ్ళు, అందుకే అంత బాధపడుతున్నారు. తను కూడా అంతే. రాధ మెదడులో రైళ్లు ఢీ కొట్టుకున్నంత హోరుగా ఉంది. డాడీ నీతో మన పెళ్లి గురించి మాట్లాడటం విన్నాను, నీకు అద్భుత విషయం చెప్తాను, నీ కళ్యాణి. ఆ అక్షరాలు వికటాటహాసం చేస్తున్నాయి. కృష్ణకి కళ్యాణితో పెళ్ళా? రాధకి భూమి తలక్రిందులైపోతుంది. ఇదేమిటి, తన అసలు ఆ ఉత్తరం సరిగ్గా చదివిందా? తన కళ్ళు తనని మోసం చేయలేదు కదా? కృష్ణని సూటిగా నిలదీసే అవకాశం లేకుండా అతను వెళ్ళిపోయాడు. రాధ మనసులో ఎక్కడో ఏదో మంటలాంటిది ప్రారంభమైంది. ఇంకో క్షణం కృష్ణ ఇక్కడ ఉంటే చేతులతో అతని పీక పిసికి చంపేసి ఉండేదేమో. ఇప్పుడు మాత్రమే సరాసరి కళ్యాణి ఇంటికి వెళ్తుంది. చేతికి అందిన దాంతో కళ్యాణి తనని చితకబాతుంది. పోలీసులు తనని అరెస్ట్ చేసినా పర్వాలేదు. తన మెడకి ఉరితాడు బిగించినా తనకి బాధ రవంతైనా వేయదు. రాధ గబగబా వెళ్ళి చెప్పులు వేసుకుని వీధి గుమ్మం వరకు వచ్చింది. మళ్ళీ అంతలోకే ఆగింది. తనెందుకు ఆవేశపడుతోంది? తనని కాదని కృష్ణ కళ్యాణిని చేసుకోవటం అంత సులభమా? పెళ్ళాన్ని మాసిన చొక్కాలా తీసి అవతల పారేయడానికి ఇది పశ్చిమ దేశం కాదే. పెళ్ళి అనేది ఈ దేశంలో ఒక బలమైన బంధం. అది అంత సులువుగా తెగిపోదే? కృష్ణ కళ్యాణిని పెళ్లి చేసుకోవాలంటే తన అనుమతి కావాలి. తనకి తెలియకుండా రహస్యంగా చేసుకుంటాడా? అంత నీచానికి దిగజారుతారా? పేరు ప్రతిష్టలు డబ్బు కల కళ్యాణికి అంత కర్మేం పట్టింది? కానీ కృష్ణనే తిరిగి రాని, ఏం చెప్తాడో ఏమడుగుతాడో చూస్తే సరి. ఒక 24 గంటలు ఓపిక పడితే ఏమవుతుంది? ఏమవుతుందా? పిచ్చెక్కుతుంది. రాధకి విరగబడి నవ్వాలనిపిస్తోంది. ఎవరినైనా పీక పిసికి చంపేయాలనిపిస్తోంది. ఈ ప్రపంచాన్నంతటినీ అపర కాళికలా సర్వనాశనం చేయాలనే ఉద్రేకం నరనరంలో పొంగి పొరలుతోంది. తనేం చేసింది? తనేం అపరాధం చేసింది? అతనే లోకంగా బ్రతికిందే, తన జీవితమే అతనికి పూజగా భావించిందే, కృష్ణేనా ఈ పని చేస్తోంది? రాధ ఇంకా నమ్మలేకపోతుంది. రాధ శక్తి కూడదీసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. తను ఆవేశపడకూడదు, సహనంతో వ్యవహరించాలి. ఒకవేళ ఇదే నిజమైతే తనేం చేయాలి? మృత్యుని కౌగులించుకోవాలి. రాధ చేయి ఆ ప్రయత్నంగా పొట్ట మీదకి మళ్ళింది. రాధ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ శిశువుని హత్య చేయడమేగా? రాధకి ఏడుపు వచ్చేసింది. మంచం మీద పడి దిండులో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఆ ఏడుపులో ఎంతో భయంకరమైన ఒంటరితనం అనుభవిస్తున్న బాధ ప్రతిధ్వనిస్తోంది. రాధ జీవితంలో మొట్టమొదటిసారిగా చచ్చిపోవాలనే కోరిక కలిగింది. చావు తప్ప ఈ బాధని ఇంకెవరూ తీర్చలేరు అనే నమ్మకం కలగసాగింది. తను ఒంటరిగా ఎర్రటి ఎండలో ఎడారిలో నిలబడినట్టుగా, తనకి తోడుగాని తలదాచుకోవడానికి నీడగాని లేనట్టుగా అనిపించసాగింది. అమ్మా భోజనానికి రండమ్మా వంట మనిషి వచ్చి పిలిచింది. నాకు ఆకలి లేదు. అయ్యో ప్రొద్దుట టిఫిన్ కూడా తినలేదు. నాకు ఆకలి లేదు, నన్ను విసిగించకు, కసిరింది. రాధ అలా ఎంతసేపు మంచం మీద పడిందో ధ్యాసే లేదు. సాయంత్రం అయింది. రాధ లేచింది. తనకి తానే నిబ్బరం తెచ్చుకుంది. వంట మనిషిని పిలిచి నేను గుడికి వెళ్తాను, పూలు కొబ్బరికాయ తెప్పించు అంది. వంట మనిషి వెళ్ళి ఫోన్ చేస్తుంటే ఎక్కడికి ఫోన్ చేస్తున్నావు అంది. అయ్యగారికి, కారు పంపించమని చెప్తున్నాను. ఏం అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళగలను. నాకు చెప్పకుండా ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయకు అంది. సరేనమ్మా, మీరు ఆటోలో వెళ్ళరేమోనని వంట మనిషి నసిగింది. రాధ గుడికి బయలుదేరింది. ఆటోలో వెళ్తుంటే
అది ఏ లారీకో గుద్దుకుంటే ఎంత బాగుంటుంది అనిపించసాగింది. కృష్ణ డ్రైవ్ చేస్తున్న కారు పబ్లిక్ గార్డెన్లో మెల్లగా కళ్యాణిని వెతుకుతున్నట్టుగా వస్తోంది. ఉదయం కళ్యాణి రాసిన ఉత్తరం చూడగానే అతను వెంటనే బయలుదేరాడు. కానీ దోవలో ఒక కారుకి ఆటోకి యాక్సిడెంట్ అయింది. ఆటో డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే అతన్ని వెంటనే తన కారులోనే ఉస్మానియాకి చేర్చాడు. అతనికి ఆక్సిజన్ గ్లూకోజ్ ఇప్పించి పోలీసులకి వాంగ్మూలం ఇచ్చేసరికి 2 గంటలైంది. కళ్యాణికి ఫోన్ చేశాడు. ఇంటికి వస్తానంటే కళ్యాణి వద్దంది. సాయంత్రం సరిగ్గా 5 గంటలకి పబ్లిక్ గార్డెన్లో పిల్లల పార్కు దగ్గరికి రమ్మనమని చెప్పింది. కృష్ణ కళ్యాణి చెప్పిన టైంకి పబ్లిక్ గార్డెన్లో పిల్లల పార్కు దగ్గరకు వచ్చాడు. అక్కడ చెట్టు దగ్గర కళ్యాణి నిలబడి ఉంది. లేతాకుపచ్చ కాశ్మీర్ సిల్క్ చీరలో, కుడి చెవు పక్క గులాబీ పువ్వుతో పచ్చటి చెట్టు క్రింద నిలబడి వేచి చూస్తున్న కళ్యాణి ఆ క్షణంలో కృష్ణ కంటికి వనదేవతలా కనిపించింది. కళ్యాణి కృష్ణని చూడలేదు. దూరంగా పచ్చగడ్డిలో ఆడుకుంటున్న పిల్లల్నే చూస్తోంది. కృష్ణ దగ్గరగా వస్తూ, హలో, గుడ్ ఈవినింగ్ మై ఫ్రెండ్ అన్నాడు. కళ్యాణి తృళ్ళిపడ్డట్టుగా తిరిగి చూసింది. ఎదురుగా తెల్లటి బట్టలతో కృష్ణ నిలబడి ఉన్నాడు. ఏమిటి ఎలా చూస్తున్నావు అన్నాడు నవ్వుతూ. మిమ్మల్నే, ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి నా కంటికి ఎంతో అందంగా కనిపిస్తారు. రండి, ఇలా కూర్చుందామా అంది. కృష్ణ వచ్చాడు. ఇద్దరూ పచ్చగడ్డిలో కూర్చున్నారు. కళ్యాణి ఇంకా అతన్నే చూస్తోంది. ఏమిటి అన్నాడు. రాత్రి డాడీ అడిగిన మాటకి మీరెలా ఫీల్ అవుతున్నారా అని గమనిస్తున్నాను. ఎలా కనిపిస్తున్నాను? అతను రెట్టించాడు. ఏ భావం తెలియటం లేదు. తొణకని నిండుకుండలా ఉన్నారు. కళ్యాణి క్రిందికి చూస్తూ చెప్పింది. డాడీ రాత్రి మిమ్మల్ని అడగగానే మీరెలా అనుకున్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా రెస్ట్లెస్గా ఫీల్ అయ్యాను. రాత్రంతా నిద్రపోలేదు. అసలు అప్పటికప్పుడు పరిగెత్తుకుని మీ దగ్గరకు వచ్చేసి మీతో మాట్లాడేద్దామని అనుకున్నాను. రావాల్సింది. అమ్మో, రాగలనా? డాడీ ఉన్నారుగా, నన్ను కదలనిస్తారా? ఆయన కళ్ళు కప్పి నేను ఏ పని చేయలేను. చాలా కష్టం. చూసిన వాళ్ళంతా నాకు మా డాడీ దగ్గర చాలా చనువు స్వతంత్రం ఉన్నాయనుకుంటారు. కానీ కొన్ని విషయాలలో నాకు అవి లేనే లేవని నాకు తప్ప ఎవరికీ తెలియదు. ఉదాహరణకి ఎలాంటి విషయాల్లో చెప్పు. ఈ పెళ్లి మాటే ఉంది. నా మనసు ఏమిటో తెలియకుండా మిమ్మల్ని అలా అడిగేయటమేనా? ఏ, నీకు ఇష్టం లేదా? తల అడ్డంగా తిప్పింది. ఎందుకని? అతని కంఠంలో పెద్ద రిలీఫ్ కనిపించింది. మీరు నాకు ఆప్తులుగా భావిస్తాను, నా ప్రాణ స్నేహితులని నమ్ముతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ కళ్యాణి కళ్ళు క్రిందకి వాలినాయి. చెప్పు కళ్యాణి. ఏమిటి? మనం స్నేహితులం, మన మధ్య దాపరికాలు ఉండకూడదు, అవునా? ఏమిటి అద్భుతం చెప్తానని రాసావు ఉత్తరంలో? కృష్ణ, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేనని చెప్తున్నాను. ఎందుకంటే? కూర్చున్న కళ్యాణి లేచింది. ఎందుకంటే? అతని వైపు వీపు పెట్టి నిలబెడుతూ, నాకు ఇదివరకే పెళ్ళి అయిపోయింది. కళ్యాణి అతను ఆశ్చర్యంగా చూశాడు. అవును కృష్ణ, నాకు పెళ్ళి అయిపోయింది. అది ఇంతవరకు డాడీకి తెలియదు, నేను చెప్పలేదు.